हेलो अंडी नमस्ते ऐम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट अंड प्रोनोलॉजिस्ट रेल इन सीएम 100% का 1000% वाईएस जगन मोहन रेडी इंदुलो एलांटी संदेहम लेदु बी प्राक्टिकल गा तेलियजेस्तुन्ना ఇక్కడ నాకు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం కాదు లేదా టీడీపీ అంటే వ్యతిరేకం కాదు జనసేన అంటే ఇష్టం లేక కాదు బై శాస్త్ర ప్రకారం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సో దట్స్ వై దయచేసి మీరు ప్రేక్షకులు గుర్తించాలి ఇది నా ఓన్ అభిప్రాయం అది ఖచ్చితంగా సొంత అభిప్రాయం అది ఖచ్చితం కాదు సో ఒకసారి మీరు ఆ క్యాలిక్యులేషన్స్ మీరు చూస్తే అసలు సంఖ్యాశాస్త్రం వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను కాస్త కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఓపిక్గా శ్రద్ధగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు న్యూమరాలజీలో ఎంత ఉంటుందా అని కూడా మీకు అర్థమవుతుంది బై బేసిక్గా ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బుధాదిత్య యోగం జరుగుతుంది ఆటోమేటిక్గా ఆయనకి ఒక రాజయోగం అనేది అనుభవిస్తున్నాడు నో డౌట్ ఇట్ ఆల్ కాబట్టే ఆయన ఇప్పుడు 2019 నుంచి సీఎంగా కంటిన్యూ అవుతున్నాడు నెక్స్ట్ సీఎం కూడా రావడానికి అవకాశం ఉందనేది యాజ్ పర్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ దాని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేయక్కర్లేదు ఎందుకంటే యూట్యూబ్లో చాలా మంది పెట్టారు సీఎం నెక్స్ట్ సీఎం ఆయనే అవుతారు బుధాదిత్య యోగం ఉంది కాబట్టి అదేవిధంగా బుధుడి యొక్క దశ రాజయోగం జరుగుతుంది కనుక సీఎంగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో అది నేను దాన్ని నేను మళ్ళీ చెప్తే పెద్ద ప్రయోజనం ఉండదు కానీ అది ఒక్కటి మాత్రమే కాదు ఒక మనిషి యొక్క జీవితంలో యోగాలు కానీ దశలు కానీ తనకున్నటువంటి ఎబిలిటీ కానీ ఓన్లీ చార్ట్ మాత్రమే డిసైడ్ చేయదండి ఆ వ్యక్తిని గుర్తించేటువంటి పేరు కూడా డిసైడ్ చేయాలి ఆ పేరులో కనుక రాంగ్ ఉంటే ఆ వ్యక్తికి ఆ సెక్టర్ అంటే ఆ ఇయర్ బేసిక్లో వాళ్ళు సక్సెసా ఫెయిల్యూర్ అని కూడా తెలుసుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు సపోజు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందు దశ బాగలేదు కాబట్టి అవ్వలేదు అని చెప్తున్నాం అదేవిధంగా అదే పేరు కూడా అంతకుముందు ఉంది జీవితకాలం పాటు ఈ పేరు కూడా ఉంటుంది కాకపోతే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ అంటే ఒక వ్యక్తి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం అనేది డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచబిలిటీ ఉంటే వాళ్ళు ఎంచుకున్న ఎయిమ్ని వాళ్ళు సక్సీడ్ అవుతారు విజయం సాధిస్తారు ఆ ఎయిమ్ తప్పనిసరిగా నెరవేరుతుంది దేంట్లో న్యూమరాలజీలో జ్యోతిష్యం ఏం చెప్తుంది నీ దశానుసారంగా నీకు మంచి ఉంటే మంచి జరుగుతుంది చెడు ఉంటే చెడు జరిగే అవకాశం ఉంటుందని చెప్తుంది ఈ రెండింటిని మేళవించుకొని చూస్తే తప్ప మనం కరెక్ట్ ప్రొడిక్షన్స్ అనేది ఇవ్వడం కుదరదు జరగదు కూడా మీరు అనుకోవచ్చు సార్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఆల్రెడీ 2019లో కూడా ఇదే ఉంది 2014లో కూడా ఇదే ఉంది అప్పుడు ఆయన ఓడిపోయారు కదా బట్ ఇప్పుడు ఎలా 19లో ఎలా సక్సెస్ఫుల్ పర్సన్ కాగలిగారు నెక్స్ట్ 2024లో ఎలా సక్సెస్ అవుతారు ఇట్స్ రైట్ క్వశ్చన్ అది ఎలా ఏంటి అనేది ఒక క్లారిటీగా ఒక అకౌంట్స్ అంటే నంబర్ అనేది నంబర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో మీకు ఒకసారి చెప్తాను మీరు చూడొచ్చు మీరు కూడా తెలుసుకోవచ్చు పేరు బలం ఉంటే ఏదైనా సాధ్యపడుతుంది కానీ వెంటనే సాధ్యపడాలంటే పేరు పర్ఫెక్ట్ నెంబర్లో ఉండాలి కాస్త అటు ఇటుగా ఉన్న నెంబర్లు కనుక ఉంటే కొంచెం లేట్ అవుతుంది లైఫ్లో సఫరబుల్ లైఫ్ లీడ్ చేసిన తర్వాతనే సక్సెస్ పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీరు చూడొచ్చు ఫస్ట్ మనకు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాల్డియన్ పైథాగరస్ జిటిఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ అంటారు మూడు పద్ధతులు ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాల్డియన్ పద్ధతి తీసుకుంటే చాల్డియన్లో దీని యొక్క వాల్యూ తీసుకుంటే వై అంటే ఒకటి ఎస్ అంటే మూడు ఒకటి ఒకటి మూడు ఒకటి ఐదు నాలుగు ఏడు ఐదు ఒకటి ఐదు రెడ్డిలో రెండు ఐదు నాలుగు నాలుగు ఒకటి అండి అదేవిధంగా పైథాగరస్లో తీసుకున్నట్లయితే మీకు కెమెరా కొంచెం కరెక్ట్గా తెలుస్తుందో లేదో ఒకసారి చూసుకోండి అదేవిధంగా పైథాగరస్లో తీసుకుంటే వై అంటే సెవెన్ వన్ 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 సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ సెవెన్ అండి ఫస్ట్ ఈ రెండు సిస్టమ్స్ చెప్తానండి మరి మనకు బోర్డ్ చిన్నది కాబట్టి క్యాలిక్యులేషన్స్కి ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ ఈ రెండు సిస్టమ్స్లో ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ చాలియన్లు తీసుకుంటే మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది పదహైదు పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై నాలుగు నలభై ఎనిమిది నలభై ఎనిమిది యాభై రెండు యాభై మూడు వచ్చిందండి 53 యాభై మూడు అంటే ఒకటి చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన సంఖ్య
యాభై మూడు అంటే శని సంఖ్య. శని అంటే ఆటోమేటిక్గా శిక్షలు అనుభవిస్తారు, చట్టపరమైనటువంటి ఇబ్బందులు పడతారు, ఆర్థికంగా నష్టపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఎవరో చేసిన తప్పుకి వీళ్ళు బలయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాంటిది 53 నెంబర్కు ఉన్నటువంటి లక్షణం. సో 53 వల్ల ఆటోమేటిక్గా ఆయన శిక్ష అనుభవించారు. ఒకటి. రెండోది పైథాగరస్లో ఎలా ఉందో చూద్దాం. పైథాగరస్ తీసుకుంటే 7, 8, 9, 10, 12, 13, 23, 34, 35, 46, 47, 48, 49, 50, 56, 7 + 6 వచ్చిందండి 76. 7 + 6 ఎంత? 13. 13ని టెన్షన్ నెంబర్ అంటారు, డెత్ నెంబర్ అంటారు, డిస్టర్బెన్స్ నెంబర్ అంటారు, విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళి న్యూమరాలజీ నెంబర్ 76 క్యారెక్టరైజేషన్స్ అనుకోండి, నేను చెప్పింది వస్తుంది. అదేవిధంగా 53 నెంబర్ యొక్క క్యారెక్టరైజేషన్స్ కనుక్కోండి, తెలుస్తుంది. చాలా దీని పైథాగరస్ కూడా టైప్ చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సిస్టంలో ఫీడ్ చేస్తూ ఉంటారు. మీకు అర్థం కావడం కోసం మాత్రం చెప్తున్నా. సో ఇలాంటి నంబర్ల పేర్లు ఉన్నందువల్ల దాదాపుగా అన్ని రకాలుగా డిస్టర్బెన్స్ లైఫ్ని ఈయన లీడ్ చేశారు, శిక్షలు అనుభవించారు, కష్టపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా శ్రమపడ్డారు కూడా. పట్టు వదలని విక్రమార్కుడులా ఉండగలిగారు. ఎందుకు ఉండగలిగారు అంటే ఆయన ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చూద్దాం. 21st పుట్టారు, 21 అండి. 21 అంటే 2 + 1 = 3. 3 అంటే న్యూమరాలజీలో ఎంపరర్ అంటారు, అడ్మినిస్ట్రేటర్ అంటారు, పరిపాలన దక్షత అంటారు. అదేవిధంగా 3 అంటే ఆస్ట్రాలజికల్గా గురువు అండి. సో గురువు అనేవాడు ఆటోమేటిక్గా ఒక సంస్థను కావచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఒక దేశాన్ని కావచ్చు, ఒక రాష్ట్రాన్ని కావచ్చు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ చెప్పేవాడిగానే ఉంటాడు. చెప్పించుకునేవాడిని గురువు అని చెప్పరు, చెప్పేవాడిని మాత్రమే గురువు అంటారు. అందుకే 21 పుట్టిన వ్యక్తులకు కావచ్చు నెంబర్ 3 డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే వాడు గవర్నమెంట్ ఓరియంటెడ్ పర్సన్స్గా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని పాలించడం అంటే ఏదో రూలర్ కాదండి, అక్కడ పాలించడం అంటే పనిచేయడం అర్థం. దాని అర్థం ఇప్పుడు సీఎం అంటే ఏంటి, మనం అందరం ఎంచుకున్నటువంటి ఒక ఉద్యోగి అంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగి అని అర్థం. అందుకనే 3 గురువు 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళని 100 మందిని చూసుకోండి, 70% మంది టీచర్లుగానో లెక్చరర్లుగానో గవర్నమెంట్ ప్రొఫెసర్స్ గానో వైస్ ఛాన్సలర్స్ గానో యూనివర్సిటీల్లో దాదాపు ఒక 100 మందిలో 70 మంది ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ దివానాలో పనిచేసే అర్హత 3వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకు మాత్రమే ఉంటుందనేది వాస్తవమైనటువంటి పాయింట్ కాంటూ చెక్ చేసుకోండి. వాళ్ళకి జాతకంలో వీళ్ళు ఈ రాశిలో పుట్టారా, ఆ రాశిలో పుట్టారా, లేకపోతే ఆ నక్షత్రంలో పుట్టారా, లేకపోతే ఇంకోటి అనేది మనకు అవసరం లేనటువంటి పాయింట్. కాకపోతే ఓన్లీ 3, 12, 21, 30 అంటేనే ద బెస్ట్ వే టు గో టు ఎ జాబ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్. ఆ అవకాశం ఉంది, ఆ అర్హత వీళ్ళకి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. సో దాన్ని సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తుంది న్యూమరాలజీ. సేమ్ పాయింట్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఆటోమేటిక్గా ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాడు, అంటే ఒక ఉద్యోగం చేస్తున్నాడు, సీఎం జాబ్ చేస్తున్నాడు ఆయన, అంటే 21 నెంబర్కి అర్హత ఉంది. ఒకటి. రెండోది డిసెంబర్లో పుట్టాడు. 12 అంటే ఏంటంటే 1 + 2 = 3, మళ్ళీ గురువే. 1972లో పుట్టారండి. ఇక్కడ 72 అంటే బేసిక్గా 9, 10, 17, 19 అంటే 1 వచ్చిందండి. 1 అంటే ఎవరు? రవి, సూర్యాధిపత్యం. రవి అంటే తండ్రితో సమానం. సో అడ్మినిస్ట్రేటర్, పరిపాలన దక్షత, సేమ్ 3 నెంబర్కి ఉన్నటువంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్సే 1 నెంబర్ కూడా వస్తుంది. సో ఆయన బర్త్ ఇయర్లో కూడా 1 ఉంది. సో టోటల్ అన్నీ ప్లస్ చేయండి, అన్నీ ప్లస్ చేస్తే వచ్చే నెంబరు 7 అండి. 7 అంటే 3 + 3 + 1 = 7. 7 అంటే అల్టిమేట్ నాలెడ్జ్ అంటారు. విపరీతమైనటువంటి దాని ఏమంటారంటే ఇన్నోవేటివ్ అంటారు, కొత్తగా ఆలోచిస్తారంటారు. అదేవిధంగా వీళ్ళు ఏదన్నా అనుకుంటే ఇది ఇంతే అంటే అది అంతే, ఇంకా దానికి వేరే మార్పు లేదు, అది వచ్చేంత వరకు వీరు పోరాడతారు. ఆ గుణం 7 నెంబర్ వాళ్ళకు ఉంటుంది. ఎక్కువ మంది 7 నెంబర్ పుట్టిన వాళ్ళు రాజకీయంగా చాలా తక్కువ మంది ఎదుగుతారు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా, సైంటిస్టులుగా, రీసెర్చ్ ఓరియంటెడ్ స్కాలర్స్గా, వైస్ ఛాన్సలర్స్గా, ఏదన్నా ఒక సబ్జెక్ట్ గురించో ఒక మెడిసిన్ గురించో దానికి సంబంధించి శోధించి దానికి సంబంధించినటువంటి పరిహారం ఇచ్చినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు. సో 7 అంటే ఆ యొక్క క్యారెక్టరైజేషన్స్ ఆటోమేటిక్గా
పట్టు వదలు అనే ఒక పాయింట్ కలిగినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంత ఇంత డేట్ ఆఫ్ బర్త్ క్యారెక్టరైజేషన్ ఉన్న వ్యక్తికి సమస్యలు ఎందుకు అనుభవించాడు, ఎందుకు ఇలాంటివన్నీ వచ్చాయి అంటే డిపెండ్స్ అపాన్ నేమ్. అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా కమాండ్ చేసేది పేరు మాత్రమే. పేరులో మంచి నెంబర్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది, పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కష్టాలతో కూడుకున్నటువంటి లైఫ్ మాత్రమే ఉంటుంది అనేది న్యూమరాలజీ ఉన్నటువంటి పాయింట్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మీకు స్టార్టింగ్ చెప్పాను నేను, 2014లో ఎందుకు సీఎం అవ్వలేదు, 2019లో ఎందుకు సీఎం అవ్వగలిగారు, 2024లో ఎందుకు సీఎం అవుతారు. సో దీనికి ఒక క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో అవి న్యూమరాలజీ సీక్రెట్స్ అంటారు. సో దాన్ని డైరెక్ట్గా నేను చెప్పదలుచుకోవట్లేదు. జస్ట్ మీరు నమ్మితే మీకు ఒక అర్థం, మీరు నమ్మితే చాలు. జస్ట్ న్యూమరాలజీలో ఒక పేరు ఒక విలువ అయితే ఉంటుంది, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒక క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ నడిపించేది పేరు మాత్రమే, పేరులో ఉన్న నెంబర్ మాత్రం మనిషి యొక్క భవిష్యత్తుని దశ దిశను నిర్ణయిస్తుంది అని చెప్పడానికి ఇంకొక చిన్న కాలక్షన్ ఉంది, అది చెప్తాను మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం రెండు సిస్టమ్స్ లో వేసాను, రెండు సిస్టమ్ చూసారు. చాలియన్లో మనకు 53 53 వచ్చింది, పైథాగరస్ లో 76 వచ్చింది. మీరు గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలియన్ న్యూమరాలజీ నెంబర్స్ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్ ఈ నెంబర్ వచ్చేస్తుంది 53. పైథాగరస్ సిస్టమ్ చాలియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెంబర్స్ అని కొట్టండి, 76 వస్తుంది. రాంగ్ అయితే ఈ శాస్త్రం చెప్పడం మానేస్తాను, అంత పక్కగా ఉంటుంది ఆ కాలిక్యులేషన్స్. అట్ ద సేమ్ టైం ఇలాంటి రాంగ్ నెంబర్స్ ఉన్నందువల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. కానీ ఎలా సీఎం అయ్యాడండి అంటే, ఈ పేరులో ఇంకేదో ఒక పర్ఫెక్టబుల్ నెంబర్ ఉండాలి కదా, ఉంటేనే కదా సీఎం అవుతాడు. ఊరికే అవుతారా సీఎం అంటే, పట్టుదల ఉన్నంత మాత్రాన అందరూ సీఎంలు కాలేరు కదా. ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడితే తప్ప అంత ఈజీగా సక్సెస్ఫుల్ రాలేరు. కానీ ఎంతో కొంత అదృష్టం ఉంటేనే ఆ వ్యక్తులు అందరానికేటువంటి అవకాశం ఏర్పడుతుంది, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ చేరుకునే అవకాశం ఈ పేరులో ఇంకేదో ఒక పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ఆయన అయ్యారు. ఆ పాజిటివ్ నెంబర్ని తెలియజేసేటువంటి విధానమే జీటీఐఎన్ ప్రాలజీ సిస్టమ్ అంటారండి. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్లోజ్ తీసేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి కావాలంటే. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరులో మనకు జీటీఐఎన్ ప్రణాళిక సిస్టమ్ అండి. ఇందులో వాల్యూస్ ఒకసారి చూడండి, వై అంటే 1, ఎస్ అంటే 3 అండి. కానీ జగన్మోహన్ రెడ్డిలో వాల్యూస్ వేరుగా వస్తాయి. ఈ వాల్యూస్ వస్తాయండి, ఈ వాల్యూస్ మీకు గూగుల్లో కూడా దొరకదండి, వరల్డ్ వైడ్గా ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఇది ఒక ఒక యజ్ఞంలా చేస్తే తప్ప ఒక వాల్యూస్ ఏంటి, ఎలా వస్తాయి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సింపుల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీరు చూడొచ్చు మీరు కావాలంటే. ఇక్కడ జగాలో జేఏ అంటే 9 వచ్చిందండి వాల్యూ, ఏ అంటే. కానీ జిఏ తర్వాత అదే ఏకి వాల్యూ 7 వచ్చింది. ఆ తర్వాత హెచ్ఏఎన్ లాస్ట్లో ఏకి 2 వాల్యూ వేసాను. రెడ్డిలో సారీ ఇక్కడ వైలో 1 వచ్చాను, ఇక్కడ ఇక్కడ ఏమో 3 వచ్చింది. అంటే ఇవి ప్లేస్మెంట్ని బట్టి వాల్యూస్ మారుతూ ఉంటాయండి, అదే మనకు కరెక్ట్గా లెక్క అనమాట బేసిక్గా అది. సో అది మొత్తం టోటల్స్ ఒకసారి చూద్దాం. 3 + 1 4 అయిందండి, 9 10 16 26 28 29 30 35 40 42 వచ్చిందండి. అంటే 6 వచ్చింది. 2 3 6 7 10 15 వచ్చిందండి, అంటే 6 వచ్చింది. ఇక్కడ చూడండి 6 + 6 ఎంత, 12 12 అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, 21 21 తీపిస్తే 12 మ్యాచ్ అయిందా లేదా జగన్మోహన్ రెడ్డి పేరు, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ పేరులో వచ్చిందా లేదా. ఇది 90% సక్సెస్ అండి. అంటే సక్సెస్ అంటే వాళ్ళు ఏం వాళ్ళు ఖచ్చితంగా చేరుకుంటారు, వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటారు, అందులో సందేహం అయితే లేదు. అంతేకాదండి, ఇక్కడ 12 వచ్చినప్పుడు ఇక్కడ +4 ఉంది కదా వైఎస్కి, 12 + 4 ఎంత, 16 1 + 6 అంత, 7. ఆయన ఒక డే 2 నెల సంవత్సరం కలపండి 7 వస్తుంది. మీరు చూసారు కదా స్టార్టింగ్ చెప్పాను కదా 7 వస్తుంది. కనుక ఆయన సీఎం కాగలిగారు. ఇది పేర్కొన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అండి. ఇక్కడ ఈ నెంబర్స్ నేనేదో కల్పించి వేసేదో ఇంకోటి ఇంకోటో కాదు, ఏ పేరు ఇచ్చినా నేను క్యాలిక్యులేషన్ చేస్తే ఖచ్చితంగా బర్త్ నెంబర్ అండ్ డిస్ నెంబర్ ఖచ్చితంగా వాళ్ళ పేరులో ఉంటుంది. కాబట్టే వాళ్ళ సెలబ్రిటీస్ అవుతారు, ఒక పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అవుతారు, పెద్ద డీజీపీలు అవుతారు, పెద్ద లాయర్లు అవుతారు, అదేవిధంగా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అవుతారు, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్లు అవుతారు,
జీవితంలో వాళ్ళు ఎంచుకున్న వృత్తిని ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నారు అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళ కష్టమే కాకుండా వాళ్ళ అదృష్టం కూడా వాళ్ళ పేరులో ఉంటుంది కనుక వాళ్ళు సక్సెస్ అవుతారు కనుక పేరుని నమ్మండి మన పేరులో ఉన్న నంబర్ తెలుసుకోండి మన పేరులో ఉన్న విలువ మన జీవితాన్ని మారుస్తుందనే విషయం మర్చిపోవద్దండి కానీ కొంతమందికి రాంగ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే రైట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒక పేరులో ఒక రవిబాబు ఉంటుంది 21 ఉంటుంది రివర్స్ అవుతుంది అది ఒక బి లెటర్ యాడ్ చేసుకుంటే 23లోకి వెళ్తాడు స్టార్ నెంబర్ అవుతుంది లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు మన ఆటోమేటిక్గా కానీ డేట్ ఆఫ్ బర్త్లో ఆయనకి 5 నెంబర్ ఉండాలి సో అలా నేమ్ సెట్ చేసుకుని ముందుకు వెళ్తే ఏ సమస్య ఉన్న వాళ్ళైనా కూడా కావచ్చు సక్సెస్ ఆటోమేటిక్గా లీడ్ చేయొచ్చు ఒకటి రెండోది 2014లో ఎందుకు అవ్వలేదు 2019లో ఎందుకు అయ్యారు 2024లో ఎందుకు అవుతారు అనేది అది ఒక మంచి ఫార్ములా అండి అది సీక్రెట్ ఫార్ములా కనుక నేను డైరెక్ట్గా చెప్తున్నాను 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నెంబర్ 5 వస్తుందన్నమాట యాక్చువల్గా అది ఒక కాలిక్యులేషన్ ఉంటుంది అది చెప్తే నా శాస్త్రాన్ని నేనే బయట పెట్టేసుకున్నాను అవుతాను ఎందుకంటే ఆ స్కిల్ నాకు మాత్రమే ఉండాలని నా యొక్క స్వార్థం కూడా అనుకోండి సో ఈ 5 అంటే గిఫ్టెడ్ ఇయర్ అంటారు యాక్చువల్గా రీసైక్లింగ్ ఆఫ్ లైఫ్ అంటారండి ఆ రీసైక్లింగ్ ఆఫ్ లైఫ్లో 2014లో ఈయనకి ఇదే 5 ప్లేస్లో నెంబర్ 2 వచ్చిందండి 2 అంటే డిఫీటెడ్ అనమాట లాస్ అవుతారు నష్టపోతారు అదే 2019లో ఈయనకి నెంబర్ 8 వచ్చిందండి 8 అంటే ఎంపరర్ సక్సెస్ అవుతారు నెంబర్ 5 వస్తుంది 2024లో వచ్చింది అంటే ఇంకా ఆటోమేటిక్గా ఆయనకి గిఫ్టెడ్ ఇయర్ ఖచ్చితంగా పదవి పొందుతారంట అనే ఒక అర్థం సో ఇలా ఒక క్యాలిక్యులేటర్గా చెప్తున్నాను కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా 2024లో సీఎం అవుతారు ఇటువంటి సందేహం అయితే ఖచ్చితంగా లేదు ఇది పక్క 100% నో డౌట్ ఎందుకంటే జ్యోతిష్యం వేరు సంఖ్యాశాస్త్రం వేరు కాదండి రెండింటిని మేళవించి నేను చెప్తుంటాను ఫలితాలు ఏమైనా కూడా కావచ్చు కనుక మీరు కూడా మీ పేరు గురించి మీ లైఫ్ స్టైల్ గురించి మీరు కూడా తెలుసుకుని మీ నేమ్లో చిన్న మార్పు చేసుకుని కూడా ముందుకు వెళ్ళగలిగితే మీకు ఒకవేళ ఈ పని జరగాలి ఈ పని జరగట్లేదు డిలే అవుతుంది లేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీ నేమ్లో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే లైఫ్లో కష్టాలు అనుభవిస్తారు సో అదే వై జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే పేరులో కొన్ని లెటర్స్ మారితే ఇక్కడ ఈ సేమ్ ఎలా అయితే 12 నెంబర్ వచ్చిందో అలా వచ్చేలా చేసుకుంటూ ఈ పేరులో ఇంతకుముందు నేను చెప్పాను 53, 73, 6 వచ్చిందని అది రాకుండా చేసుకుంటే సెక్షన్ లేవు కోర్టులు లేవు టెన్షన్స్ లేదు డైరెక్ట్గా సీఎం అయ్యేవాడు ఆయన కానీ అవన్నీ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళకి 100% చెప్పే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా మీ నేమ్ గురించి కూడా మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే లైఫ్లో ఖచ్చితంగా సంఖ్యా శాస్త్రం మనిషి జీవితాన్ని ఒక శాసిస్తుందని చెప్పినటువంటి సందేహం అయితే లేదు తల రాత్రం తలదన్న సత్త చేతి రాతకు మాత్రం సిగ్నేచర్ బాగుంటే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు సో మీ సమస్య నెంబర్ కావచ్చు స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి